మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈ రోజు శని భగవానుల వారు జూన్ 30, 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుంభరాశి యందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము మరి శని భగవాన్ వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాల ఏకైక గ్రహం ఆయనే ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు 5 మంది 5 మందిలో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకటేశ్వరుడు తర్వాత శనీశ్వరుడు మాత్రమే వీళ్ళు 5 మందే లయకారకులు చాలా శక్తివంతమైన దేవతలు వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి నవగ్రహాల ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి ప్రయాణిస్తున్నారు మరి ఆయన ధర్మదేవత అన్నాము అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు మరి జీవితాన్ని నేర్పిస్తాడు మనం ఎలా బతకాలో మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుల వారు కాబట్టి కష్టపడే దాంట్లో శని భగవానుల అంతటి వారు లేరు కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు కాబట్టి కష్టే ఫలి అనే దానికి మనకు ఆ కష్టాన్ని తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన ఆయన తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో వక్రించి మకర రాశిపై ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశాన్ని దేశం అవుతాయన్నమాట ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు ఆయన ధర్మదేవత అన్నాము ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు అదేవిధంగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు దాన్ని అనుభవింపజేసి ముందుకు సాగుతూ ఉంటాడు ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకేసుకుంటాడు ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది ఆయన ఏది మరవడు కానీ ఏదైనా మర్చామేమో చూద్దాము అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా 30 సంవత్సరాలు పడుతుంది ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునఃపరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన కాబట్టి ఆయన ఒక ధర్మదేవత అన్నాం కాబట్టి జడ్జ్ కూడా ఆయనే అవుతాడు మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు కాబట్టి ఆ పునఃపరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది కాబట్టి శని భగవానుల వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం దానికి భయపడవలసిన అవసరం లేదు ఆయన మన కోసమే వస్తున్నాడు మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను తర్వాత కుంభరాశి జాతకులకు కుంభరాశి లగ్నంగా కలిగిన వారికి ప్రస్తుతం జన్మస్థానంలోనే శనిగ్రహ సంచారం జరుగుతూ ఉంది జన్మ శని అంటే భయపడతారు అందరూ మంగు శని పొంగు శని జన్మ శని గండ శని అంటూ ఉంటారు అవన్నీ శని భగవానుల వారికి జ్యోతిశాస్త్రంలో పేర్లు ఆయన అంటే ఒక విలన్ లాగా అనుకుంటూ ఉంటారు అది తప్పు పూర్తిగా ఆయనే హీరో టోటల్ జ్యోతిశాస్త్రంలో అన్ని గ్రహాలు జీతం ఇస్తే శని భగవానుల వారు మాత్రమే జీవితాన్ని ఇస్తారు ఆయన జన్మంలో ఉన్నారంటే మీ అదృష్టం అంటే కష్టాలు ఉంటాయి కష్టాలు ఎందుకున్నాయి మిమ్మల్ని ఎలా బతకాలో నేర్పిస్తున్నాడు అందుకే ఆయన జీవితాన్ని ఇస్తాడు ఇప్పుడు ఆయన వక్రించి మీ వెనుక ఉన్న రాశిలో మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు అంటే మీ వెనుక రాశి అంటే బెడ్ కంఫర్ట్స్ పడుకునే మంచమే 12వ రాశి మనం పడుకుంటున్నాము అంటే ఎటువంటి మంచం పైన పడుకుంటున్నాము చాప్ పైన పడుకుంటున్నామా బెడ్ పైన పడుకుంటున్నామా దివానా కాట్ పైన పడుకుంటున్నామా మరి హాస్పిటల్లో మంచం పైన కూడా అక్కడ కూడా మంచం పైన పడుకుంటాం జైల్లో కూడా మంచమే వేస్తారు పడుకోవడానికి ఇప్పుడు ఈ పడుకునే ప్రదేశమే 12వ స్థానం మేము 12వ స్థానానికి ఆయన వెళ్తున్నాడు మరి శ్మశానంలో కూడా పడుకునే పెడతారు శ్మశానం కూడా 12వ స్థానమే హాస్పిటల్ 12వ స్థానమే మీరు పడుకునే మీ పడక గది 12వ స్థానమే మోక్షస్థానము 12వ స్థానమే అంటే నిద్రావస్థ అంటే ఒక విధమైనటువంటి శవావస్థ అని చెప్పచ్చు
అందుకే శ్మశానము అదే పడక గది అదే హాస్పిటల్లో పడుకునేది అదే మీరు జైల్లో అయినా పడుకునేది అదే జైలు గదిన జైలును కూడా శ్మశానమే సూచిస్తుంది 12వ స్థానమే సూచిస్తుంది అంటే మీకు వెనుకకు వైపు వెళ్తున్నారంటే మీకు అనారోగ్యం చేయడానికి లేదు మీరు చేసిన తప్పులకు నిద్రలేని రాత్రులు గడపడానికి లేదు మీ యొక్క హాస్పిటల్లో సంబంధించి మీరు వెళ్ళి వైద్యం చేసుకునే అవకాశం రావడానికి అవకాశాలు ఉండడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అంటే మీరు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తేనే గానీ హాస్పిటల్కి వెళ్ళరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే సిన్న భగవానుల వారు ఎందుకు మరి మీకు అక్కడికి పంపిస్తాడు ఇక్కడ ఇంట్లో పడుకునేది హాస్పిటల్లో పోయి పడుకుంటూ ఉంటారు చాలామంది అంటే ఆ టైంలో ఆయన 12వ స్థానం వైపు ప్రభావం చూపిస్తాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు మీకు మీరు చేసిన పొరపాట్లను తీసుకుని ఖచ్చితంగా ఏదైతే అమలు చేయాలో ఏదైతే మీరు అనుభవించాలో ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవింపజేసేటువంటి దేవత ఆయన చాలా కఠినంగా ఉంటాడు కఠినంగా ఉండబట్టే మనం గొప్పవాళ్ళం అవుతాం లేదంటే కాము కాబట్టి మీకు దూర ప్రాంత ప్రయాణం విదేశీ ప్రయాణాలు కూడా శని భోగం 12వ స్థానమే విదేశాలకు వెళ్ళాలంటే 12వ స్థానం బలంగా ఉండాల్సిందే ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళాలంటే బలం అయితే ఖచ్చితంగా వస్తుంది దానిలో సందేహం ఏమీ లేదు ఇంతవరకు పెండింగ్లో వీసాలు ఇంకేదో పాస్పోర్ట్లు ఏదో చెప్తూ ఉంటారు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ యొక్క ప్రాబ్లం ఇవన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి అవి అమలవుతాయి బయలుదేరతారు మీరు వెళ్తారు ఇది ఒక శుభ ఇది శుభ ఫలితంగా చెప్పచ్చు అన్ని శుభ ఫలితాలే కానీ కొన్ని వినడానికి అనారోగ్యాలు ఇలా ఉంటాయి కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి మన కోసమే మనం అనుభవించేది మన కోసమే మనం అనుభవిస్తేనే మనం ఏంటో మనం తెలుసుకుంటాము అది తెలియజేసేటువంటి అనుభవింపజేసేటువంటి ధర్మదేవత శని భగవానుల వారు కాబట్టి విదేశీ ప్రయాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు బయలుదేరి వెళ్తారనమాట శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంకా దేనికైనా లొంగడు ఖచ్చితంగా లొంగడు మనము ఆశ కొద్దీ మనం అన్నీ మనం చేస్తూ ఉంటాము ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు నియమ నిబద్ధతలకు బాధ్యతలకు గలవారికి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానుకి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ నడిపేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు అందుకే ఆయన మన జీవితాలను ఊడుస్తాడు కాబట్టే ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగా మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు ప్రతి రాశి వాళ్ళు 12 రాసుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్ళు ఏదైనా ఫుడ్ దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ చీపురు పట్టి శుభ్రత ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే వాళ్ళు కానీ ఒక వారం రోజులు 10 రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని భగవానుల యొక్క విశ్వరూపం తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు ఫ్లోర్ క్లీనర్సు చీపులు దానంగా ఇవ్వచ్చు ఇది 12 రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు చేపలను కత్తిరించి అమ్ముకునేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని ఆహారాన్ని ఇవ్వచ్చు శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది సముద్రంలో పాడు చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి తాగడానికి నీళ్ళు ఉండవు ఇదే విచిత్రం వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకు తాగి దాహం తీర్చుకుంటే అంటే సముద్రం అంటే చంద్రుడు మరి మీరు ఇస్తున్న నీళ్ళు
శుద్ధ జలం ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహు గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది రాహువత్ శని శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు